ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం రీసెంట్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్య జంటగా మున్నా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గాను డిస్ట్రిబ్యూటర్లకి బయర్స్ కి ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ టీం నిన్న గ్రాండ్ గా థ్యాంక్ యూ మీట్ ఏర్పాటు చేసింది. డే వన్ నుంచి ఈ ఫిలిం కి ఏది మేము రిలీజ్ చేసినా అంటే గొప్పగా ఆదరించారు. అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఫీల్ ఉందంటే మొన్న చేసిన స్టోరీలో దీంట్లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. లైక్ ఒక ఫాదర్ సన్, ఫాదర్ డాటర్, మదర్ సన్ అండ్ ఒక సిస్టర్స్ మధ్యలో ఎమోషన్, ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్, ఒక ప్యూర్ లవ్, సో వాట్ నాట్, ఒక మంచి హెల్దీ కామెడీ. సో అన్ని ఒక్క ఫిలింలో, ఫస్ట్ ఫిలింలో చేయడం అనేది ఇట్స్ very difficult task. I'm so happy for you, Pradeep, because you made it. Pradeep and Amrita both are like tit for tat, like both okal minch okal perform chesaru. And thank you so much mari ok sari andarki, press varki and audience for making this movie a very big hit. Thank you so much andarki, chaala thanks andi. And cinema chaala pedda hit antunnaru, first hit antunnaru, tarvata super hit antunnaru, indakemo blockbuster antunnaru. సో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, విఆర్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తి కన్నా సమూహం గొప్పదంటారు. ఎవడో ఒకడికి నచ్చకపోయినా ఎక్కువ మందికి నచ్చింది మా సినిమా. సో మొత్తం ఆడియన్స్, మేము పాలకొల్లు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్నింటికి వెళ్ళాం, రిపీట్ ఆడియన్స్ అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా రెండు సార్లు మూడు సార్లు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు ఫస్ట్ సినిమాకే ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి నాకు, ప్రదీప్కి చాలా ఆనందం మాకు. అండ్ కమింగ్ టు యాక్టర్స్, కథ రాయడం ఒక ఎత్తు అయితే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే యాక్టర్స్, అమృత అయ్యర్ అమ్మాయి ఎంత మంచి పెర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్ చూసాక చాలా మంది చెప్తున్నారు అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళింది, అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిందని. అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళలేదు, మా పాట తర్వాత అమ్మాయి బిజీ అయిపోయింది. నేను ఎప్పుడు సరదాగా అన్నాను నాకు కూడా దొరకనంత బిజీ అయిపోవాలి నువ్వు అని, ఆ మాట నిజం చేసేసింది, ఫుల్ బిజీ అయిపోయింది. పాప ఇవాళ రానందుకు చాలా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ అకి. ఈ వ్యక్తి లేకపోతే ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అన్నది ఒక నార్మల్ ఫిల్మ్ అవునేమో, హిట్ సినిమా అవుతుంది, ఇంత గొప్ప పేరు అయితే రాదండి మీ వల్ల. అండ్ థ్యాంక్ యూ అండి అందరికీ. అండ్ ఈ సక్సెస్ని ఈ ఆడియన్స్ అందరికీ, అండ్ ఫస్ట్ సినిమా తీయబోయే డైరెక్టర్లకి, తీసేసిన డైరెక్టర్లకి నా సినిమా సక్సెస్ అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ, ఎందుకంటే థ్యాంక్ యూ లేనిదే ఏది లేదు. అండ్ అలాగే కుటుంబ సమేతంగా థియేటర్కి తరలి వచ్చి మా సినిమాని ఇంత సూపర్ హిట్ చేసిన ప్రతి ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఇవాళ జస్ట్ 7 డేస్ ఫినిష్ చేసుకున్నాం ఇవాళకి సినిమా, అండ్ స్టిల్ చాలా చోట్ల హౌస్ఫుల్ నడుస్తుందంటే మాకే చాలా ఆనందంగా అనిపించింది. అంతమంది ప్రేక్షకులు అంత చక్కగా ప్రేమిస్తున్నారు మమ్మల్ని అని, మా యావత్ టీం తరఫున ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. నాకు హీరోగా ఛాన్స్ ఇచ్చిన మా యశుబాబు గారు, సార్ మీ చిన్నబ్బాయి హీరో అయిపోయాడు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎందుకు అలా అంటున్నాం అంటే కొడుకు గురించి ఎంత జాగ్రత్తగా తండ్రి ఆలోచిస్తారో అంత జాగ్రత్తగా ఆలోచించారు ఆయన, ఏమేం కావాలి, ఎలాంటివి కావాలని. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమాకి ప్రతిదీ కష్టపడి వాళ్ళే అందరూ ఒక చోట చేరి మా ఈ సినిమాకి పనిచేసి మన సినిమా అని ఫీల్ అయ్యారు ఎన్ని రోజులైనా. అందులో మొట్టమొదటి వ్యక్తి మా అనుభూ బెంజన్న, చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్, నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే పాట ఇచ్చారు. అండ్ అది ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఆ నీలి ఆకాశం, అంటే ఆకాశం అక్కడే ఉంటుంది మనం ముట్టుకోలేం, అలాగే ఆ పాటను టచ్ చేయలేం అంతే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 1 వీక్కి ఇంత అద్భుతమైన కలెక్షన్స్తో ఈ సినిమా ముందుకెళ్తుందంటే మా అందరిలో ధైర్యం, భరోసా. తప్పకుండా మీ అబ్బాయి, మీ ఫ్రెండ్, మీ తమ్ముడు ఇంకా సినిమాలు చేస్తూ మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరు, థ్యాంక్ యూ. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్.